హాబీ ఒక్కొక్కప్పుడు ప్రాణాలనే బలికొంటుందని తెలుసుకున్నాను. కళ్ళు తుడుచుకుందామే. అలా మృత్యువును తప్పుకుంటూ ప్రాణాలను చిక్కబట్టుకుని ఎంతసేపు పరిగెత్తానో తెలియదు. బట్టలు చిరిగిపోయాయి. ముళ్ళు గీసుకోవటంతో బాధ, కాళ్ళనొప్పులు, గమ్యం లేని ప్రయాణం, పులి నన్ను సమీపించింది. ఆఖరి క్షణాలు గుర్తుకొచ్చాయి. మరుక్షణంలో నేను వలలో చిక్కుకుని ఉన్నాను. మంచంపై కూర్చున్న అడవి మనుషులు పైకి లాగారు. కొద్దిసేపటికే నాకు స్పృహ పోయింది. మై గాడ్, నిట్టూర్చాడతను. ఆ గండం తప్పిందన్నమాట. ఈ సంఘటన తర్వాతే ఆ పులి పట్టుబడింది. ఎలా పట్టుకున్నారు? అదో మాస్టర్ ప్లాన్ అనిపిస్తుంది, వింటే తర్వాత చెప్తాను. నాకు స్పృహ వచ్చేసరికి ఓ వికృతాకారి ముందు పడున్నాను. ఆ వ్యక్తి వాళ్ళ నాయకుడు. వాళ్ళ భాష నాకు అర్థం కాదు, నా భాష వాళ్ళకి తెలియదు. గూడెంలోని వాళ్ళంతా వింత పశువును చూసినట్టు చూశారు. ఆ రాత్రి నిద్ర లేకుండానే గడిచింది. తెల్లవారుగానే తప్పించుకోవాలని ప్రయత్నించాను. ఫలితం కాపలా వాళ్ళని పెట్టారు. జొన్నకూడు, గంజినీళ్లు ఇచ్చేందుకు వచ్చిన ఓ ముదుసలి నాకేదో చెప్పేందుకు ప్రయత్నిస్తోంది. ఆ నాయకుడితో తగాదా పడుతున్నారు నన్ను తెచ్చిన వ్యక్తులు. అతడు ముసలివాడు, పైగా ఉబ్బస రోగం. వాళ్ళు తగాదా మరో 2 రోజులకు వాయిదా పడింది. ఆ ముసలి స్త్రీ చెప్పింది అప్పటికి అర్థమైంది నాకు. కాళ్ళ క్రింద భూమి పగిలిపోతున్నట్టు అనిపించింది. నేనెవరికి చెందాలన్నదే వారి సమస్య. అది మరో 2 రోజుల్లో పరిష్కరింపబడుతుంది. ఈలోగా తను పారిపోవడమో ఆత్మహత్య చేసుకోవడమో నిర్ణయించుకోవాలి. అహర్నిశలు, స్త్రీ పురుషుల కాపల, ఆ 2 రోజులు కూడా గడిచిపోతున్నాయి. వాళ్ళ తగాదాకి రేపు పరిష్కారం. నా జీవితానికి అదే గడువు. ఆ రాత్రే తుఫాను బీభత్సం. కొన్ని పాకలు కూలిపోయాయి. గొడ్లు, మనుషులు కూడా చచ్చిపోయారు. సుమారు 2 జాములకు గాలి తగ్గింది. ముసల్దాన్ని నా దగ్గరుంచి అంతా ఇళ్లకు పరిగెత్తారు. మరో అవకాశం దొరకదు. ఆలోచిస్తున్న నాకు కాకి అరుపులు వినిపిస్తున్నాయి. ముసల్దానికి అనుమానం రాకుండా సౌజ్ఞ చేసి దొడ్డిదారిన బయటపడ్డాను. కొద్దిసేపటికి వర్షం తగ్గింది. చీకటి విడిపోతోంది. నన్ను తరుముకొస్తున్నట్లు అరుపులు. దిక్కుతోచక పరిగెత్తుకు వచ్చే నాకు మీ చేతుల్లో పునర్జన్మ లభించింది. ఆమె కంఠం జేరబోయింది. కన్నీరు కట్టలు తెంచుకుంది. కళ్యాణి వెళ్ళి ఆమె ముఖాన్ని తన వైపు తిప్పుకున్నాడు. భగవంతుడు నిర్దయుడు అనుకుని నిందించాను. కానీ ఇప్పుడు అనిపిస్తోంది కిరణ్ బాబు, భగవంతుడు దయామయుడు కాబట్టే అన్ని బాధలను మర్చిపోయేందుకు మీ దగ్గరకు చేర్చాడని. అందాక ఆపుకున్న ఉద్వేగం అతడి మనసును కదిల్చి వేసినట్లయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతడి కళ్ళల్లోకి చూస్తూ తల ఎత్తిందామె. వెచ్చని అశ్రుబిందువులు అతడి కళ్ళ నుండి రాలి ఆమె కపోలాలపై పడ్డాయి. కిరణ్ బాబు, అతడి కళ్ళను తుడుస్తూ అడిగింది కన్నీళ్లతో. ఇక నన్నెన్నడూ ఒంటరిదాన్ని చేయరు కదూ. అతడు ఆమె భుజాలను పట్టుకున్నాడు. సుఖదుఖాల్లోనూ జీవన మరణాల్లోనూ ఎన్నడూ ఎప్పటికీ నిన్ను ఒంటరిదాన్ని చేయను కళ్యాణి. ఈ జన్మలోనే కాదు, మరెన్ని జన్మలకైనా ఇదే నిజం కళ్యాణి. అంత బాధలోనూ ఆమె పెదవులపై చిరునవ్వు తొణికింది. ఆమె చేతిలో తన చేయి వేశాడు. ఆమె కళ్ళు మెరిశాయి. 7 జన్మల బంధం ఒక్కసారిగా కలిసి పెనవేసుకున్నట్లు ఆమె పెదవులు వెచ్చగా అతని పెదవులను తాకాయి. జీవితానికి మహార్థంగా చెప్పగల మహోన్నత మధురానుభూతి వారి మనసుల్లో నిండిపోతుంది. సంధ్య వెలుగు చిరునవ్వుతో తొంగి చూస్తున్నట్లుంది. అదో పెద్ద జలపాతం. ఎత్తైన కొండలపై నుండి అగాధంలో పడి పాలనురుగ్గా మారిపోతోంది నీరు. అది చూస్తూ దూరంగా కొండరాళ్ల మీద కూర్చున్నాడు కిరణ్. ఎంతసేపు కిరణ్ ఈ ఆలోచన? అతడికి ఎదురుగా వచ్చి కూర్చుంది కళ్యాణి. 10 గంటలు కావస్తోంది. అతడు కుడిచేయి పట్టుకుని చూస్తూ అంది, నిన్నోసారి మా ఇంటికి తీసుకువెళ్తాను చిన్నగా అన్నాడు. పక్కాలను నవ్విందామె. పెళ్లి చేసుకోకుండా అత్తవారింటికి వెళ్తే 4 విధాలు అనుకోరు, అసలే పల్లెటూరు. మరి నువ్వే చెప్పు, గాలికి రేగిన జుట్టును సరిచేసుకుంటూ అన్నాడు. మరిద్దరం కలిసి మా ఇంటికి వెళ్దాం, డాడీకి మిమ్మల్ని పరిచయం చేస్తాను. డాడీ నా మాట కాదన్నన్న విశ్వాసం నాకుంది. నేనంటే ఆ రోజు మండిపడ్డారన్నావుగా, మళ్ళీ నన్ను చూడగానే ఆ విషయం గుర్తుకొస్తే నన్ను కాపాడారన్న కృతజ్ఞతతో ఆ విషయాన్ని మర్చిపోతారు. కళ్యాణి, ఇది జీవితం. కోపతాపాలు ఇంత త్వరలో మర్చిపోయేవారు అరుదు. కాసేపు వారి మధ్య మాటలు లేవు. కిరణ్ లేచి ఆమె చేయి పుచ్చుకున్నాడు. ఆమె లేచి అతన్ని అనుసరించింది. మధ్యలో ఆగాడు కిరణ్. కళ్యాణి, మా వాళ్ళని ఒప్పించగల ధైర్యం నాకుంది, నీకు అదే ధైర్యం ఉందిగా. ఇద్దరం కలిసి ఒప్పించడం కంటే విడివిడిగా అయితేనే తేలికేమో, నాకు అదే అనిపిస్తోంది. కానీ కిరణ్ బాబు, అర్ధోక్తిగా ఆపిందామే తలదించుకుని, మీరు నా గురించి చెప్పగలరు. మరి నేను ఎంతైనా తల్లి లేని కన్నెపిల్లను, అక్క ధోరణి చెప్పానుగా. అయితే నన్ను రమ్మంటావా?
అవునన్నట్లు తల ఊపిందామె. అతను మాట్లాడలేదు. ఆలోచిస్తూ బంగ్లా చేరేసరికి అతడి కోసం ఎందరో నిరీక్షిస్తున్నట్టున్నారు. అవతల గేటు దగ్గర డీలక్స్ బస్ ఆగి ఉంది. ఆవరణంతా అతివలతో నిండి ఉంది. గేటు బయటే జీప్ ఆపాడు కిరణ్. కిరణ్ బాబు చుట్టూ చూస్తూ అంది కళ్యాణి. వీళ్ళంతా మీకోసం కాదు కదా, కాకపోతే ఇక్కడెందుకుంటారు? ఏదో ఎక్స్కర్షన్ పార్టీ కావచ్చు. అయితే కష్టమే. అతడు మామూలుగా తన ఆఫీస్ గది వైపు నడిచాడు. ఆమె వరండాలోకి వెళ్ళి నిలబడింది. అతడు తన గది చేరనే లేదు. అంతా అతడు చుట్టుముట్టారు. మేము ఏనుగులు చూడాలి. కాదు పులులు, ముందు ఎలుగుబంట్లు. వీల్లేదు, పక్షుల్ని చూడాలి. ఛా, లోయలు కొండలు అన్నీ మీరు మాతో వచ్చి చూపాలి. అబ్బా, కిరణ్ తన రెండు చేతులు అడ్డం పెడుతూ అన్నాడు. ప్లీజ్ ముందొకరిని చెప్పనేయండి. నేను ఫిజికల్ డైరెక్టర్ను. విద్యార్థినులు ఆమె వంక చూశారు. మరో మాట మాట్లాడే అవకాశం ఆమెకు దక్కలేదు. నేను లెక్చరర్ను. నేనే డిపార్ట్మెంట్ హెడ్. ఈ పార్టీ కన్వీనర్ను నేనే. అసలు నేనే కాలేజీ ప్రిన్సిపాల్ని. ఈసారి కిరణ్కు నవ్వాగలేదు. అసలు కన్వీనర్, లెక్చరర్స్ ఆఫీస్ రూమ్లో కూర్చున్నారు. బయటకు వస్తే తమ పరువు ఎక్కడ పోతుందోనని. అతన్ని ముందుకు నడవనివ్వరు. అతడు నవ్వు చూసి మరింత విజృంభించారంతా. కొందరు వారిని ప్రోత్సహిస్తున్నారు నవ్వుతూ. నేను ఒక కుందేటి పిల్లని తీసుకువెళ్తా సార్. నాకు రెండు చిలకలు కావాలండి. ఒక్క పులిగోరు నాకు కావాలండి. లేడి పిల్లని పెంచాలని చిన్నప్పటి నుండి ఉందండి. నాకు లేడి పిల్ల కావాలి. నాకు మీరే కావాలండి. వరండాలో అందాక తమాయించుకుని నిలబడ్డ కళ్యాణి ఆ మాటలు సహించలేకపోయింది. ఎవరన్నారో ఎవరూ గమనించలేదు. కానీ అంతా పెద్దగా నవ్వుతున్నారు. మీకు వేటాడటం వచ్చా అండి? ఇక కిరణ్కు మాట్లాడాలనిపించింది. నెలకు 10 రోజులు చేసే పనే అది, నిర్లక్ష్యంగా అన్నాడు. ఒక ఇన్సిడెంట్ చెప్తారా? కుతూహలంగా అడిగిన ఓ యువతి ప్రశ్న అందరినీ ఆకర్షించినట్టుంది. ఓ 10 రోజుల క్రితం సంగతి, కొన్ని లోకల్ పేపర్స్లో కూడా పడింది. కళ్ళు పెద్దవి చేసి అన్నాడు. నిశ్శబ్దం ఒక్కసారి వ్యాపించింది. అతడికి మరింత దగ్గరగా చేరారు చాలామంది. అదొక నల్ల చిరుతపులి. సౌత్ అమెరికా అడవుల్లో అయితే వెరీ కామన్, ద మోస్ట్ క్రూయల్ క్రిమినల్. ఏం జరిగిందండి? ఎన్నో కంఠాలలో ఉత్సుకత. నేను ఈ ఊరు రాకముందు సుమారు 10 మంది ఆడపిల్లల్ని పొట్టన పెట్టుకుందట. దాని పేరు ది బ్లాక్ లేడీ ఈటర్ అని కథలుగా చెప్పుకునేవారు ఈ చుట్టుపక్కల పల్లె ప్రాంతాల్లో. దాన్ని మీరు చంపారా? ఛా, అది వేటగాళ్ళు చేసే పని. వింటున్న వారికి ఉత్సుకత పెరిగి పరాకాష్ఠ చేరుకుంది. ఏం చేశారు మరి? ప్రాణాలతో పట్టి అతడి వాక్యం పూర్తి కాలేదు. తమ అమోఘ ప్రతిభకు మా జోహార్లు, ఇక దయచేయండి. పమిటి చెంగు బిగువుగా దోపి చేయి పట్టుకుని ఆ గుంపులోంచి బయటకు లాగే వ్యక్తిని అనుసరిస్తూ టాటా చెప్పినట్లు చేయి ఊపాడు కిరణ్. ఈ ఆకస్మిక పరిణామానికి నిశ్చేష్టులై చూస్తున్నారంతా. కొద్ది నిమిషాల్లో ఆమె తిరిగి వచ్చింది నవ్వు అభినయిస్తూ. ఎక్స్క్యూజ్ మీ, ముందు నుండి ఏమీ మాట్లాడకుండా నిలబడ్డవారితో అందామే. ఫారెస్ట్ ఇంకా చాలా దూరంగా ఉంది. అసలైన వాళ్ళు అక్కడే ఉంటారట. అనవసరంగా టైం వేస్ట్ చేశారు, పదండి. చిన్నగా గొణుక్కుంటూ బస్ వైపు నడిచారు. ఆ అతివలు ఆమెతో. ఎవరికి వారు, ఆమె కూడా కొలీగ్ అనుకుని బస్సులో కూర్చున్నారు. కదలబోతుండగా దిగేసింది ఆమె. కిరణ్ హాల్లో కూర్చున్నాడు. ఆమె గుమ్మంలో ఆగిపోయింది. ఓరగా ఆమెను చూసి తన గదిలోకి వెళ్ళిపోయాడు అతడు. అతడు వెనకే వచ్చింది ఆమె. ఇక తప్పదన్నట్లుగా నవ్వాడు చిన్నగా. హీరో ఆఫ్ ద డే, ఎద్దేవా చేస్తూ అంది. అది కాదు కళ్యాణి, అడిగారు కదా, చెప్పకపోతే మొద్దురా చెప్పనుకోరు. అలా మీద పడితే కానీ వాళ్ళకి విన్నట్టు కాదా? ఫూల్స్, ఆ బేబీ ఎలిఫెంట్ ఏమందో తెలుసా? నాకు మీరే. అతని నోటికి తన చేతిని అడ్డం పెట్టింది ఆమె. ఇంకే డైరీలో కళ్యాణి మధ్యలో అన్నాడు ఆశ్చర్యపడుతూ. ఆ డైరీ నువ్వు చూసావా? మన మనసులు ఏకమైనప్పుడు చూడటం తప్పంటారా అని నేను అనలేదే. నేను ఇటువంటివి చూడలేను కిరణ్, చివరికి వినలేను కూడా. అతని మెడ చుట్టూ చేతులు వేసింది. తన రెండు చేతులతో ఆమె ముఖాన్ని పైకెత్తాడు కిరణ్. నేను అంతే కళ్యాణి, లాలనగా ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు. నువ్వు కొన్ని నెలలు టీస్ చేశావు నా సైకాలజీ తెలుసుకోవాలని. నాకు కొద్ది క్షణాలు అలాగే చేద్దామనిపించింది. కోపం వచ్చిందా? తీరుస్తారా? చిలిపిగా చూస్తూ అనే ఆమె మాటలకు అతని పెదవులు సమాధానంగా ఆమె నుదుటిని తాకాయి. ఆ మధ్యాహ్నం ఆఫీస్ గదిలోకి వచ్చిన కిరణ్తో అందామే. సాయంత్రం వెళ్ళమంటారా కిరణ్ బాబు? రేపు వెళ్ళొచ్చుగా, పెన్ క్యాప్ పెడుతూ అన్నాడు తల ఎత్తి. చెప్పానుగా, డాడీ ఊరు నుండి వచ్చి ఉంటారు. నా గురించి ఎంత బాధపడుతున్నారో, నన్ను మీరు ఓదార్చారు. కానీ డాడీని, అతడి పక్కన సోఫాలో కూర్చుంది.
సరే నీ ఇష్టం. కిరణ్ బాబు అతడి కంఠంలోని నిర్లిప్తతకి తల ఎత్తి చూసిందామె. ఈరోజు ఉండమంటారా? లేదు కళ్యాణి, చెప్పడానికి నేనెవర్ని. అదే పొరపాటు కిరణ్, అతడి భుజంపై చెయ్యి వేసి ముఖం తన వైపు తిప్పుకుంటూ అంది. ఆ అనుబంధం యాదృచ్ఛికంగా ఏర్పడిందే, కానీ మనది అంతరాత్మ సాక్షిగా కావాలని ఏర్పరచుకుంది. మన దృష్టిలో ఇది అన్నిటికీ మించింది కాదంటారా? 3 రోజుల ఈ బంధం 3 యుగాల అనుబంధంలా శరీరంలోని అణువణువులను కలిసిపోయినట్లు అనిపిస్తోంది కళ్యాణి. నువ్వు వెళ్ళిన తర్వాత ఈ ఇంట్లో ఎలా గడపాలోనని. నాకు మాత్రం వెళ్ళాలని ఉందా కిరణ్ బాబు? ఈరోజు ఉంటాను, రేపు ఉంటాను, ఆ తర్వాతైనా తప్పదుగా వెళ్ళటం. కన్నతల్లి ఎలాగూ లేదు, మన వివాహానికి డాడీ ఆశీస్సులు పొందటం నా కనీస కర్తవ్యమని మీరే చెప్పారు, గుర్తుందా? అవును కళ్యాణి, మళ్ళీ త్వరలోనే ఈ ఇంటికి రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. ఎందుకో తెలుసా? ఇక శాశ్వతంగా కిరణ్ బాబుతో కలిసి బ్రతకాలని, అపూర్వమైన అమృతత్వాన్ని అందులో పొందాలని. నీటితో మెరిసే ఆమె కళ్ళల్లోని ఆ భావం అతని హృదయాన్ని స్పృశిస్తోంది. నవ్వేందుకు ప్రయత్నిస్తూ ఆమె తల నిమిరాడు కిరణ్. మనసులోని ఎన్నో భావాలు కళ్ళే చెప్పుకుంటున్నట్లున్నాయి. ఎన్నో అనుభూతులు, ఎన్నెన్నో ఆకాంక్షలు, మరెన్నో ఆలోచనలు. మర్నాటి సాయంత్రం వారికి తెలియకుండానే వచ్చిందేమో. ఆఫీస్ నుండి వచ్చిన కిరణ్ ఉభావంగానే తన గదిలో అడుగుపెట్టాడు. కళ్యాణి డ్రెస్సింగ్ టేబుల్ సర్దుతోంది. ఒక పక్క తన తల్లిదండ్రుల ఫోటో, మరో పక్క తామిద్దరిది. తమకి ప్రపంచంలో ఏ ఒక్కరితోనూ సంబంధం లేనట్లుగా కళ్యాణి తన చేతిని గట్టిగా పట్టుకుని మరో చేతితో అంత దూరంలో ఉన్న కెమెరాను చూపిస్తోంది చిరునవ్వుతో. కిరణ్ చూస్తూ నిలబడిపోయాడు గుమ్మంలో. కొద్దిసేపటికి వెనుతిరిగి అందామే, ఎంతసేపు అయింది వచ్చి? నవ్వి ప్రశ్నించింది. జస్ట్, చిన్నగా అన్నాడు. చివరికి ఫోటోలు తెప్పించావన్నమాట, కళ్ళతోనే సమాధానం చెప్పిందాము. తర్వాత చూడొచ్చు, ముందు టిఫిన్ పదండి. డైనింగ్ హాల్లోకి నడిచిందాము. అతడు వచ్చేసరికి తేనీరు కలుపుతోంది. నువ్వు వస్తున్నట్లు ఫోన్ చేశాను. డాడీ ఉన్నారా? ఏమన్నారు? ఒక్కసారిగా ఆమె ముఖంలో ఎన్నో భావాలు ప్రతిబింబించాయి. నా పేరు చెప్పగానే గుర్తుపట్టారు. ఆయన ఆనందానికి అవధులు లేవు. నీ విషయం తెలియగానే అక్కడికి వెళ్ళాలనుకున్నారట. అప్పటి దృశ్యం చూసి భయపడిన ఆ సింగపూర్ దొరగారు మంచమెక్కారట. మీ అక్క, డాక్టర్లు, బంధుమిత్రులు ఆయన వెళ్లేందుకు ససేమిరా వీల్లేదన్నారట. చూసేందుకు ఎవరుంటారు కిరణ్? ఎటువంటి వ్యక్తికైనా గుండెలు పగిలిపోవు, తలదించుకుని అంది. రాకపోవడమే మంచిదైంది, ఒకటే బాధ. తనే వస్తానన్నారు ముందు, నువ్వు రావద్దని చెప్పమన్నావుగా. మీ మీద కోపం పోయి ఉంటుంది. నా రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదన్నారు. మీరు చెప్పేయకపోయారా? ముఖంలోకి నవ్వు తెచ్చిపెట్టుకున్నాడు కిరణ్. నువ్వు ఊ అంటే అలాగే చెప్పేవాణ్ణి. తమరి చొరవ డ్రీమ్ గర్ల్కు అనుభవమేగా వ్యంగ్యంగా అందామే. టైం అవుతోంది, కూర్చోండి. అతడికి మాట్లాడలేదు. టిఫిన్ ముగించి లేచాడు. మరో 10 నిమిషాల్లో స్టేషన్లో ఉన్నారు ఆ ఇరువురు. ఆ ట్రైన్కు వెళ్ళేవారెవరూ లేరు కాబోలు. ట్రైన్ వచ్చినా ప్లాట్ఫామ్ మీద ఏ హడావిడి లేదు. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఎక్కువ మంది ఉన్నట్లు లేరు. రూమ్లోకి వెళ్ళగానే డోర్ వేసిందామె. ముందు లోపలికి వెళ్ళిన కిరణ్ అవతల వైపు విండో నుండి సిగ్నల్ చూసేందుకు కాబోలు చీకట్లోకి వంగి ప్రయత్నిస్తున్నాడు. ఆమెను అతడు గమనించలేదు. మెల్లగా వెళ్ళి తన జడ అతడి మెడ చుట్టూ వేసి తన వైపుకు లాగింది. కళ్యాణి ఆమె వైపు తిరిగి అన్నాడు చిన్నగా, వెళ్ళగానే ట్రంక్ కాల్ చేస్తావు కదా. తల ఊపింది ఆమె. డాడీతో మన విషయం చెప్పేందుకు మీరే రావాలి. ఆయన నొప్పించే బాధ్యత కూడా నాకే అప్పచెప్తున్నావన్నమాట. ఆమె భుజాలపై చేతులు వేసి అన్నాడు, ఒకవేళ ఈ ప్రయత్నంలో నేను ఓడిపోతే? అది అసంభవం కిరణ్ బాబు, అతడి కళ్ళల్లోకి చూస్తూ అంది. మన అభిప్రాయం ఈనాటిది కాదు, ఒకరుద్దంటే మార్చుకోవడానికి. ఆమె కళ్ళల్లో కనిపించే నిర్దిష్ట భావం అతని మనసులో ఆలోచనగా మారిపోతుంది. అంత నిలకడైన మనసుతో ఆలోచించే శక్తి ఈ ప్రపంచంలో ఒక కళ్యాణికే ఉందేమో. అలాగే ఆమె కళ్ళల్లోకి చూస్తూ నిలబడిపోయాడు కిరణ్. అతడి చూపులో ఏదో అనుభూతి, అతడి స్పర్శలో ఏదో స్పందన, అతడి సాంగత్యంలో ఏదో తృప్తి. అతడితో సహచర్యం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఆమె మనసులోని భావాలు మరెవరి ఊహకు అందవేమో. తలుపు తట్టిన శబ్దం విని తనను తాను సంభాళించుకున్నాడు కిరణ్. కళ్యాణి చిన్నగా పిలిచాడు. అతడి భుజంపై తలపెట్టి ఏవో లోకాల్లో విహరించే తన మనసు కోసం నిరీక్షిస్తున్న కళ్యాణి ఉలిక్కిపడింది. మనం ట్రైన్లో ఉన్నాం అని ఇప్పుడే తెలుసుకున్నారా? అది నీ మనసును అడిగితే చెప్తుంది, నవ్వుతూ డోర్ తెరిచాడు కిరణ్.
వార్ధక్యాన్ని వెంటబెట్టుకుని లోపలకు అడుగుపెట్టిన ఆ దంపతులను చూసి చిన్నగా అన్నాడు. నీకు తోడు కాలక్షేపం ఎలాగా అనుకుంటున్నాను, ఇక పర్వాలేదుగా. ఆమె నవ్వింది అతడి చేతిని నొక్కి. కిరణ్ బాబు కదూ, ముసలాయన అనుమానాన్ని వ్యక్తం చేశాడు మెల్లగా. నన్ను గుర్తుపట్టలేదు, రిటైర్డ్ తహసీల్దార్ని. నమస్తే చిన్నవ్వుతో అన్నాడు. బస్తీ వస్తున్నారా ఏమి? లేదండి, మా కళ్యాణి వస్తోంది, అనునయ స్వరంతో అన్నాడు. అయ్యో, మరి ట్రైన్ కదిలిపోతుందే. ఉంటానండి, బయటకు వచ్చాడు కిరణ్. కళ్యాణి కంపార్ట్మెంట్ డోర్ వరకు వచ్చింది. అతడు ట్రైన్ దిగాడు. ఆమె అక్కడే నిలబడింది చెయ్యి ఊపుతూ. ట్రైన్ టర్న్ అయింది. నిట్టూరుస్తూ తన సీట్లో వచ్చి కూర్చుంది కళ్యాణి. తను ఏకాకిగా మిగిలిన ఆ రోజు తనెందుకు ఇక్కడికి వచ్చానా అని తనని తానే నిందించుకుంది. ఓ భయంకర పీడకల తన జీవితంలో అతి చేదు అనుభవం. భగవంతుడు తన ప్రార్థన మన్నించాడు కాబోలు. ఆ తుఫాను బీభత్సంలో తన కోసం వెతకమని పంపినట్లుగా వచ్చిన కిరణ్ తను పడిన కష్టాన్ని, అనుభవించిన వేదనను ఈ 4 రోజుల్లో పూర్తిగా మరిపించిన ఉదాత్త వ్యక్తిత్వం అతడిది. అనురాగంతో ఆదరించే పవిత్ర మనస్సు అతడిది. తన జీవితాన్ని పోగొట్టుకునే స్థితిలో శిథిలమైన మనస్సుతో అతన్ని చేరింది. ఆ మనసులో నవ్యతని, ఆ జీవితంలో వసంతాన్ని చిగురింపచేశాడు కిరణ్. తను జన్మజన్మల నుండి కోరుకునేది ఆ వ్యక్తిత్వాన్ని, ఆ మనసుని, ఆ మనిషిని, తన కోసమే సృష్టించబడిన ఆ వ్యక్తిని మరెవరి నీడు తాకినా తన మనసు సహించలేదు. ఆలోచనల వంపులలో ఆమె మనసు సతమతమవుతోంది. ఇంత జరిగిందన్నమాట, బాధగా నిట్టూర్చాడు రాజారావు. కళ్ళు ఎర్రబడ్డాయి. ముఖంలో విషాదభావం క్రమంగా కరిగిపోతోంది. కిరణ్ బాబు రాకపోతే ఆమె కంఠం జీరబోయింది. మీ కళ్యాణి బ్రతికి ఉండేది కాదు డాడీ. అతడి కళ్ళ నుండి 2 అశ్రుబిందువులు జారి ఆమె తలపై పడ్డాయి. మెల్లగా కూతురు తలనిమిరాడు ఆ సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకుంటూ. అప్పుడన్నా అతడి చేత ఫోన్ చేయించకపోయావా? నన్ను ఆ పరిస్థితిలో చూడగలరా డాడీ? అందుకే ఆయన అడ్రస్ చెప్పమన్నా చెప్పలేదు. కాలంతో కలిసిపోయిన బాధ తండ్రి హృదయంపై తలపెట్టుకోగానే కళ్ళ ముందు ప్రత్యక్షమైంది ఆమెకు. అందాక కళ్ళలోనే అదుముకున్న కన్నీటి ముత్యాలు కట్టలు తెంచుకున్నాయి. కొద్దిసేపు భయంకర నిశ్శబ్దం ఆ ఇంటిని ఆశ్రయించినట్లయింది. పరిచారికలు హాల్లోనే నిలబడి ఉన్నారు. విషయం తెలిసిన కొందరు బంధుమిత్రులు అప్పటికే వచ్చారు. బావగారికి ఎలా ఉంది రమా? కళ్ళు తుడుచుకుంటూ అంది ఆమె వైపు అడుగులు వేసి. ఏదో ఉన్నారు. ఆ రోజు నేను బలవంత పెట్టపోయినా బాగుండేది, పాపిష్టిదాన్ని. బాపోయిందామె. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడెందుకే నిందించుకుంటావు? నేను కులాసాగా ఉన్నానుగా చిన్నగా అంది పక్కకు తీసుకెళ్తూ. ఏమో, నాకంతా భయంగా ఉంది. ఆయన కంటి మీద కునుకు పెడితేనా? తెల్లవార్లు ఆ నల్లని చిరుతపులి, దాని గాండ్రింపు ఇవే కలడు. ఎవరినో చంపి తింటోందని కలవరిస్తారు. నువ్వు కులాసాగా బయటపడ్డావని చెప్పిన తర్వాత ఓ గంటకు నిశ్చింతగా నిద్రపోయారు. అంత వేదనలోనూ ఆమె పెదవులపై చిరునవ్వు మెరిసింది. నవ్వుతావెందుకే కళ్యాణి? చేతులు పట్టుకుని సోఫాలో కూర్చోబెడుతూ అంది రమ. అడవి బయటకు వచ్చిన తర్వాత చెప్పారు ఆ పులి నరమాంసానికి అలవాటు పడిందని. అందుకే అటువైపు ఎవరూ వెళ్ళటం లేదని, ఇక నీకోసం వెతకవద్దని. అందుకు అదే బావగారి ధైర్యానికి మళ్ళీ నవ్వి అందామే. కిరణ్ బాబు అని చెప్పానే, ఆయన ఏం చేశారో తెలుసా? ఏం చేశారే? ఆ మర్నాడేట జాగ్రత్తగా ప్లాన్ వేసి ప్రాణాలతో పట్టుకున్నారు దాన్ని. అంత ధైర్యశాలి అన్నమాట, కళ్ళు పెద్దవి చేస్తూ అంది రమ. అందుకే అలా సమాధానం చెప్పాడు. ఓసారి చూడాలి ఆయన్ని, తన ధోరణిలో అందామే. ఏమన్నారంటావు? ఆశ్చర్యంతో అర్థం కాక ప్రశ్నించింది కళ్యాణి. చాలా పొద్దుపోయింది, మీల్స్ చేద్దాంలే, తర్వాత మాట్లాడుకోవచ్చు. కళ్యాణి సమాధానం కోసం ఎదురు చూడకుండా లేచి పైకి వెళ్ళిపోయింది. వచ్చిన వాళ్ళు కళ్యాణిని, రాజారావును పరామర్శించి పోతున్నారు. రాత్రి 11 కావస్తోంది. భోజనానికి లేచారంతా. తండ్రి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తూ కూర్చుంది కళ్యాణి. రామ అప్పటికే లేచింది. కొంతసేపటికి వారి గదికి వెళ్ళింది కళ్యాణి. అప్పటికే తలుపు వేసి లైట్ ఆఫ్ చేసి పడుకున్నట్లుందామె. తలుపు తడదామనుకున్న ఆమెకు రమ అన్న మాటలు గుర్తుకు రావడంతో అతడికి డిస్టర్బెన్స్ అవుతుందేమోనని తన గదికి వెళ్ళిందామె. మరునాటి ఉదయం రమను కలవడానికి కుదరలేదు. తెల్లవారేసరికి ఆమె ఫ్రెండ్స్ వచ్చారు. వారి పరామర్శలయ్యాయి. అప్పటికి రమ నిద్రలేవలేదు. కాలేజ్ టైం కాకపోయినా ముందుగానే బలవంత పెట్టి తీసుకువెళ్ళారామను. ఆ రోజంతా కొత్త అనుభవాలతో గడిచిపోతుంది. 100 ప్రశ్నలు, 1000 అనుమానాలు, 1000 ఆశ్చర్యాలు అంతా ఆమెను క్వశ్చన్ మార్క్ ముఖం పెట్టి చూసేవారే. వీరోచితమైన ఆమె అకాల మరణానికి కండలెన్స్ ప్రకటిస్తూ ప్రిన్సిపాల్ జారీ చేసిన నోటీసు,
బోర్డుపై వెక్కిరిస్తూ కనిపించింది ఆమెకు. ఎవరో మరుక్షణంలో దాన్ని చింపేశారు. క్లాస్ రూమ్లో ప్రొఫెసర్లు, హాస్పిటల్లో ఆమె చేత అంతకుముందు నుండి ట్రీట్ చేయబడే రోగులు అంతా పరామర్శించేవారే. తను పడిన బాధలు, ఆ పరిస్థితులు అన్నీ చెప్పకపోయినా కిరణ్ గురించి మాత్రం చెప్తూనే ఉంది. అవకాశం కోసం ఎదురు చూసేవారు. ఈ పొగరుబోతుకు తగిన శాస్తి జరిగిందని గుసగుసలాడుకున్నారు. మిగిలిన ఎందరో ఆమె ఎందు భగవంతుడు నిర్దయగా ప్రవర్తించాడని జాలిపడ్డారు. ఇవేమీ ఆమె మనసుకు పట్టవు. తన ధోరణి తంది. తిరిగి ఇల్లు చేరేసరికి 3 దాటింది. మీల్స్ చేయాలనిపించలేదు. మేడపైన తన గదికి వెళ్ళి టేబుల్పై బుక్స్ పడేసి కూర్చుంది. ఎదురుగా ఉన్న ఫోటో చూస్తూ, ఈరోజు ఇంతగా కావాలనుకునే వ్యక్తిని ఆ రోజు ఎందుకలా తిరస్కరించావు? చూసిన వారికి మాట్లాడాలనిపించేలా ఆకర్షించే కళ్ళు ప్రశ్నిస్తున్నట్లున్నాయి నవ్వుతూ. అలా జరిగిన మీ రూపం నా మనసులో చెరిగిపోలేదు. నా రూపం మీ మనసులోనూ చెరిగిపోలేదు. నాకు మీరు, మీకు నేను, ఈ బంధం ఈ జన్మది కాదని ఆ సంఘటన తర్వాతే తెలుసుకున్నా కిరణ్ బాబు. ఆమె ఆ రోజు చెప్పిన సమాధానం ఇప్పుడు ఆ గదిలో ప్రతిధ్వనిస్తున్నట్టుంది. ఆమె ఎంతసేపు కూర్చుందో. గడియారం 4 కొట్టింది. చిన్నగా నవ్వుకుంటూ లేచింది ఆమె. రమా, ఓ రమా, ఎంతసేపే నిద్ర. నీ సుపుత్రుడు చూడు ఎలా మట్టి పుసుకు వచ్చాడో. బద్ధకంగా లేచింది ఆమె. రాత్రి నిద్ర సరిగా లేదుగా, ఆవలిస్తూ అంది. కొడుకు వంక చూసి, స్నానం చేసి టిఫిన్ తిను, వెళ్ళు రవి. బుక్స్ ఆమె ఒళ్ళో పడేసి వెళ్ళిపోయాడు రవి. ఆమె బెడ్ దగ్గరకు చైర్ లాగి కూర్చుంటూ అంది కళ్యాణి, రాత్రి ఏదో చెప్తానన్నావు. నేనా? ఏమని? కిరణ్ బాబు ఏదో అన్నారని. అదా, నేను మర్చిపోయాను. నీకు గుర్తుందే, అప్పుడే చెప్పేయకపోయావు. నేను మర్చిపోయేదాన్ని, చిన్నగా నవ్వి అంది. కిరణ్, నిన్ను చావు బ్రతుకుల్లో నుండి కాపాడారుగా. అయితే డాడీ ఆయనకు ధన్యవాదాలు చెప్పి పారితోషికం ఇవ్వాలనుకున్నారు. అదే ఏమిటి? 50,000. కళ్ళు పెద్దవి చేసే అంది. చాలా ఎక్కువే కదూ. కళ్యాణి హృదయం ఒక క్షణకాలం స్పందించింది. నా రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదన్నారు. నిన్న సాయంత్రం కిరణ్ అన్న మాటలు ఆమె చెవుల్లో ప్రతిధ్వనించాయి. అప్పుడు తను అతడి మనోభావాలు గ్రహించలేకపోయింది. తనకి ఈ విషయం తెలియకూడదని కాబోలు. ఎంతో సహజంగా నవ్వాడు తన సమాధానానికి. ఎంత నిలకడైన మనస్తత్వం. అయినా వద్దని తిరస్కరించాడట. ఎంత కావాలో తన్నే అడగమన్నారు డాడీ. ఏమని అడిగారు? అడిగితే ఇంకే, కాస్త ఎక్కువ తక్కువ పంపేవాళ్ళం, తేలిగ్గా అంది రమ. కళ్యాణి జీవితం నా జీవితం కంటే విలువైందని నా భావన. జీవితానికి విలువ కట్టే అలవాటు నాకు లేదు. ఆ డబ్బు మీరే ఉంచుకోండి అని నిర్మోహమాటంగా అన్నాడట అనునయ స్వరంలో అంది కళ్ళు పెద్దవి చేసి. కళ్యాణి మాట్లాడలేదు. తన మనసులో పెళ్ళిబుకే అనేక భావాలు ముఖంలో వ్యక్తపరచకూడదని వ్యర్థ ప్రయత్నం చేస్తోంది. రమ తన ధోరణిలో అంది, డాడీతో ఇదివరలో కూడా ఓసారి ఇలాగే అన్నాడుగా. పులిపిల్లను రవిగాడికి చూపించాలని ముచ్చటపడి డాడీ తీసుకొస్తుంటే అడ్డుపడి ససేమిరా వీలేదన్నాడట. ఒక రోజులో తిరిగిచ్చేస్తానని 2,000 పుచ్చుకోమంటే 20,000 ఇచ్చినా ఒప్పుకోనన్నాడట. కళ్యాణి పేలవంగా నవ్వింది. డాడీ కోపం వచ్చింది. కోపం ఆయనకు వస్తుందని మీరెందుకు ఆలోచించలేదు? ఆ కిరణ్ బాబు ఒకంతా నువ్వు పుచ్చుకున్నావన్నమాట, పెద్దగా నవ్వింది. ఏదో ఆనందంలో డాడీ నిన్న ఇస్తానన్నారు కానీ ఈరోజు వచ్చి అడిగినా ఇవ్వాల్సిన పని లేదు. మనకు ఆ భయం లేదులే, ఆయన ఎలాగూ అడగరు. అంత ధనవంతుడా? మన దృష్టిలో కాదు. మరి ఆయన దృష్టిలో మనం దరిద్రులం. అంటే మన మనస్తత్వాలు డబ్బుకి బానిసలని. మన ఇళ్లలో మగపిల్లలు ఏ ఆడపిల్ల వల్ల ఎక్కువ ముడితే ఆ అమ్మాయిని పెళ్ళాడతారు. ఆడపిల్లలు ఏ అబ్బాయికి ఆస్తి ఎక్కువ ఉందో చూసి అతన్ని పెళ్ళాడతారు. అలాగే ఎదుటి వ్యక్తిని మనం అంచనా వేస్తాం. ఇప్పుడు అర్థమైందా? ఏమో ఆ చేదస్థా నీకు అబ్బినట్టుంది. పద టిఫిన్ చేద్దాం. మీల్స్ చేసావో లేదో. తను రానంటే రమ ఏమని వ్యాఖ్యానిస్తుందోనని ఇష్టం లేకపోయినా ఆమెను అనుసరించింది కళ్యాణి. ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు. ఆలోచనలు తేనెటీగల్లా ముసురుతున్నాయి. ఏదో చేయాలని, ఏమీ చేయలేని అసమర్థత, ఏదో చెప్పాలని, ఏమీ చెప్పలేని అసహాయత మనసును ఆవరిస్తున్నాయి. తన తండ్రి మాట్లాడిన తీరు తనకు చెప్తే బాధపడతానని కిరణ్ ఉద్దేశం. అప్పుడు తనెంతో ధైర్యంగా అంది, డాడీ నా మాట కాదనరు అని. తన ఆయనతో ఏమీ చెప్పకముందే తన ధైర్యం మటుమాయమైంది. తను తండ్రి ఎదుట ఎన్నడూ ఏ విషయంలోనూ గట్టిగా మాట్లాడి ఎరగదు. తల్లి బ్రతుకున్నప్పుడు ముందు మొరాయించినా తర్వాత ఏ విషయంలోనైనా సరే రాజీ పడేది.
రమ్మ వివాహమైన మరు సంవత్సరం గుండెపోటుతో తల్లి దూరమైంది. ఆ దుఃఖంతో కృంగిపోయే తండ్రి ముఖంలో గాంభీర్యత క్రమంగా నివాసం ఏర్పరచుకుంది. తనకిష్టం లేనిది ఏదైనా ఆయన చేస్తే ఎదుటిపడి ఏదైనా మాట్లాడాలంటే ఆయన బాధపడతారనిపించేది మొదట్లో. అది ఓ విధంగా అలవాటుగా మారిపోయింది. ఆ ఇంట్లో ఏం జరిగినా తను ప్రేక్షకురాలిగా మాత్రమే మిగిలిపోయే మనస్తత్వం. అక్క వచ్చింది, ఇప్పటికీ తన అంతే. దాని మనస్తత్వం తనకు అలవడలేదు ఎందుకన్నా. డాడీకి కిరణ్కు మధ్య ఈ సంఘటన జరగకుండా ఉంటే ఎంత బాగుండేది. తను చెప్పాలనుకున్నది చెప్పేది, కిరణ్ అంటే ఓ అభిమానాన్ని ఆయనలో కలిగించేందుకు ప్రయత్నించేది. ఈ అవకాశం తనకు తెలియకుండానే దూరమైంది. అమ్మే బ్రతికుంటే తన మనసులోని ఆలోచన మొదటి మాటలోనే తెలుసుకునేది, డాడీని ఒప్పించేది. కిరణ్ బాబును తన జీవిత భాగస్వామిగా ఎన్నుకున్నందుకు ఆనందంతో పొంగిపోయేది ఆమె మనసు. తను దురదృష్టవంతురాలు. ఇప్పుడు తనేం చేయాలి, ఏం చేస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం తను చెప్పలేదు. చిందరవందరైన ఆలోచనలు ఎప్పటికో నిద్రాదేవిని చూసి సర్దుకున్నట్టున్నాయి. కిరణ్ మెడికల్ కాలేజీ ఆవరణలో కారు దిగాడు. కాలేజీ అయిపోయింది కాబోలు. అంతా క్యాంపస్లో గుంపులు గుంపులుగా చేరి ఈ ప్రపంచంలో ఎవరితోనూ అవసరం లేనట్లు త్రుళ్ళుతూ నవ్వుతూ తిరుగుతున్నారు. కిరణ్ గాగుల్స్ సరిచేసుకుని ఆఫీస్ బిల్డింగ్ వైపు అడుగులు వేశాడు. ఎవరో కొత్త దొరబాబు. అతడు వెనకగా వచ్చే అతివల బృందంలో నుండి వినపడింది ఆ కామెంట్. అతడు భుజంపై నుండి వెనుకకు చూడాలనుకున్నాడు. కొంపతీసి, కొత్తగా వచ్చిన లెక్చరర్ కాదు కదా, ఎవరి సందేహమో చూడలేకపోయాడు. అసలు విషయం నేను తెలుసుకుంటానుండే, ఎవరో అన్నారు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. కిరణ్కు ఆగక తప్పలేదు. మెల్లగా వెనుతిరిగాడు. వైట్ గ్లాసెస్లో నుండి అతడి కళ్ళు చిలిపిగా ప్రశ్నిస్తున్నట్టున్నాయి. తెల్లని పాలభాగంపై గాలికి రేగిన జుట్టు. అప్పుడే ఆ కారు చూసి ఆశ్చర్యపడుతూ అతడు కనిపించకపోవడంతో వెతికే కళ్ళకు కనిపించాడు. ఆమె త్వర త్వరగా ఆ వైపుకు వస్తుంది. మీరు? కిరణ్ చిరునవ్వుతో చెప్పాడు.